చెప్పండి. నమస్కారం అండి, నా పేరు అనిత. నేను విద్యుత్ కార్మికులు. ఏపీ ట్రాన్స్కోలో రాచర్లపాడు, ఆకుపూడు, విజయమూర్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్నాను. మమ్మల్ని అర్ధాంతరంగా నవంబర్ 23వ తేదీన టెర్మినేట్ చేశారు. మమ్మల్ని ఉద్యోగాలను తీసేసి ఈ రోజుకి 50 రోజులు అవుతుంది. గత 30 రోజులుగా ట్రాన్స్కో సర్కిల్ ఆఫీస్కి వచ్చి రంభాపురం వద్ద టెంట్ వేసుకున్నామని మా నిరసనని తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఎవరు ఇంతవరకు పట్టించుకోవడం లేదు. దాని గురించి మినిస్టర్ గారిని కలవడానికి వచ్చి ఆయనకి మా బాధను చెప్పుకొని ఒక అర్జీ సమర్పించి మా గురించి కొంచెం చూడమని చెప్పి ప్రాధాయపడదామని చెప్పి ఈ విధంగా ఈరోజు కలవడానికి వచ్చాను. సార్ వాళ్ళు వేరే కార్యక్రమం ఉండడం వల్ల అర్జెంటుగా వెళ్ళడం జరిగింది. రేపు మార్నింగ్ కలవమని చెప్పి 30 మందిని తీసేసారు. మొత్తం 30 మంది, 30 కుటుంబాలు 50 రోజులుగా. ఎందుకని తీసేసారు? నోటీసులో మాకేం ఇవ్వలేదండి. ఏం చెప్పకుండానే మీ మిమ్మల్ని టెర్మినేట్ చేసేస్తున్నాం, మీరు రేపటి నుంచి జాబ్లోకి రావాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పారు.